కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల మెరుపు సమ్మె. గత 3 నెలలుగా జీత భత్యాలు ఇవ్వటం లేదని ఆందోళనకు దిగిన కార్మికులు మున్సిపల్ కార్మికులు పెండింగ్ లో ఉన్న వేతనాలను వేయించనే విడుదల చేయాలి. మున్సిపల్ కార్మికులు పెండింగ్ లో ఉన్న వేతనాలను వేయించనే కమిషనర్ వెళ్తే మాకు మేమైతే కాగితం పంపించాము, మా చేతిలో ఏమి లేదు అంటున్నారండి. మరి ఎవరిని అడగాలి? ఇంకా కమిషనర్ పట్టించుకోరు, శాంట్ ఇన్స్పెక్టర్ పట్టించుకోరు. మరి పైనుంచి మేము ఇక్కడ సమ్మె చేయడానికి కూర్చున్నాం, మరి మరి ఎవరు పట్టించుకోకుండా మా బాధలు ఎవరు పట్టించుకుంటారు? ఏంది వచ్చి చేస్తాం పనులు? మేము పనులు చేయాలంటే మాకు కూడా జీవనం గడవాలి కదండి. మా పిల్లలు చదివించుకుంటాం, మరి చదివించుకునేటప్పుడు మరి వాళ్ళకి కాలేజీ ఫీజులు కట్టాలా, స్కూల్లో ఫీజులు కట్టాలి, పిల్లలు బయటకు పంపిస్తున్నారు. మాకు తినడానికి వడ్డీలు లెక్క తెచ్చుకుంటామండి, 110 రూపాయలు లెక్క తెచ్చుకుంటాం. వాళ్ళు వచ్చి గొంతు మీద కూర్చుంటున్నారు, వాళ్ళకేం కట్టాలి, మేమేం తినాలి, ఏం తిని బతుకుతామండి మేము? మాకు ఈ సమస్య తీరేదాకా కూడా మేము ఈ సమస్య కొనసాగిస్తూనే ఉంటామండి, వీధుల్లోకి మాత్రం వెళ్ళాం. ఈ రోజున నందిగామ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మెకి ప్రధానమైన డిమాండ్ 3 నెలల నుంచి వేతనాలు రాక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం 15 నుంచి 6,000 హెల్త్ అలవెన్స్ పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ జీవో జారీ చేసిన ఇప్పటికి 6 నెలలు అయినా సరే ఇంతవరకు కార్మికులకు ఆ వేతనాలు అనేవి రావటం లేదు. అట్లాగే కార్మికులు ఇంట్లో పుస్తులు ఉండి అప్పులు తెచ్చుకొని నానా తిప్పలు పడి వాళ్ళు ఇంట్లో కుటుంబం జీవనం గడుస్తూ ఉంది. కానీ అధికారులు మాత్రం 3 నెలల నుంచి పెండింగ్లో వేతనాలు ఇంతవరకు విడుదల చేయని పరిస్థితి. కానీ లోపల అధికారులకు సంబంధించి వెహికల్స్ బిల్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళు శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి బిల్లులు అవుతూ ఉన్నాయి.